ఎక్కడైతే ఇద్దరు కూడి నా నామమున ప్రార్థన చేస్తారో, ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తారో, వారి మధ్యలో నేను ఉంటాను. ఒకరికంటే ఎక్కువగా మనం కూడి ప్రార్థన చేసినప్పుడు వారి మధ్యలో యేసయ్య ఉంటాడంట. హల్లెలూయా. అంటే కూడి ప్రార్థన చేయటం, కూడి ఏకీభవించి ప్రార్థన చేయటం అనేది చాలా బలమైనటువంటిది, దేవునికి ఇష్టమైనటువంటి కార్యం. అలా కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన వారి మధ్యలోనికి రాకుండా ఉండలేడు, వారి మధ్యలోనికి ఆయన వస్తాడు. హల్లెలూయా. చరిత్రలో కూడా చాలామంది కూడుకొని ప్రార్థన చేయటం ద్వారా గొప్ప కార్యాలు చూశారు, అద్భుత కార్యాలు చూశారు. ఎందుకంటే ఈ మాటను ఆధారం చేసుకొని స్వయంగా యేసుక్రీస్తు వారే చెప్పాడు కదా, మనం కూడుకొని ప్రార్థన చేస్తే మన మధ్యలోనికి ఆయన వస్తానన్నాడు కదా, అందుకని కూడుకొని ప్రార్థన చేస్తామని. చరిత్రలో చాలామంది కూడా అలా కూడుకొని ప్రార్థన చేసి దేవుని యొక్క కృపను పొందుకున్నారు. నా మట్టుకు నేను కూడా ఈ మాటను ఆధారం చేసుకుని ఈ సేవకుల ప్రార్థనా సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. దేవునికి స్తోత్రం. మరి ఈ పరిచర్యను దేవుడు తన కృపలో నడిపించాలంటే, ఈ భారమైనటువంటి పరిచర్యను దేవుడు తన కృపలో నడిపించాలంటే, కావలసిన ప్రతి అవసరత ఆయన తీర్చాలంటే, నా ఒక్కటి ప్రార్థనే కాదు కానీ అనేక మంది దైవ సేవకులం కలిసి కూడి ఏకీభవించి ప్రార్థన చేస్తే, మీ మధ్యలో ఉంటానని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు తప్పకుండా మన మధ్యలో ఉండి మన ప్రార్థనలు ఆలకించి నడిపిస్తాడనే ఉద్దేశంతో, అంతేకాకుండా నాకే కాకుండా వచ్చినటువంటి వారు కూడా, ఏకీభవించినటువంటి వారికి కూడా, వారి పరిచర్యలో కూడా దేవుడు వారికి తోడుగా ఉంటాడు. ఇక్కడ మన పరిచర్య కొరకే కాదు, ఒకరి కొరకు ఒకరు మనం ప్రార్థన చేసుకుంటున్నాం కాబట్టి, ఇలా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మరి ఒకరి ప్రార్థన మరొకరు ఒకరి ప్రార్థన అవసరత మరొకరు చేస్తున్నప్పుడు మన మధ్యలో ఉండి ఆయన వింటూ ఉంటాడు కాబట్టి, వింటున్నటువంటి దేవుడు తప్పకుండా ఆమెన్ అంటాడు, మన పరిచర్యలన్నీ దీవించబడతాయి. దేవునికి స్తోత్రం. మన ప్రార్థన ఆలకించి గొప్ప కార్యాలు జరిగిస్తాడు అనేటటువంటి నినాదముతో ముందుకు సాగటం జరుగుతూ ఉంది. ప్రభు నందుపిల్లరా, ఇంకో మాట చూద్దాం. మనం బైబిల్లో ద్వితీయోపదేశ కాండం 1:42 చూడండి. ఈ మాటను ఆధారం చేసుకుంటా మరి కొన్ని వచనాలు మనం బైబిల్లో చూద్దాం, మనల్ని ఆ మాటను బలపరచడానికి ఆ వచనాలు కూడా ఎంతో మనకి దోహదపడతాయి. ద్వితీయోపదేశ కాండం 1 తీశారా? నాకంటే ముందు తీస్తే ఒకసారి చదవండి. 42 కనుక చూడండి, ఇక్కడ ఈ మాటను చూస్తూ ఉంటే దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఈ మాట. ఏమంటున్నాడంటే, మీరు యుద్ధానికి వెళ్ళొద్దు అంటున్నాడు. ఎందుకు వెళ్ళొద్దు అంటే, నేను మీ మధ్యలో ఉండను అంటున్నాడు. అంటే ఆయన మధ్యలో ఉండకపోతే వాళ్ళకి విజయం అనేది రాదు అని అర్థం అన్నమాట. ఆయన మధ్యలో ఉంటే వారికి విజయం, ఆయన వారి మధ్యలో లేడనుకో ఆయనకి వారికి విజయం ఉండదు. ఎప్పుడు మనకి విజయం అంటే, ఆయన మన మధ్యలో ఉండప్పుడు. ఎప్పుడు మన మధ్యలో ఉంటాడంటే, మనం కూడి ఏకీభవించి ప్రార్థన చేసుకున్నప్పుడు. మన దగ్గర ఎన్నున్నా ఏదున్నా మనం కానీ కూడి ప్రార్థన చేయకపోతే వారి మధ్యలోకి ఆయన రాడు, కూడి ప్రార్థన చేసినప్పుడు వస్తాడు అనే దాన్ని బలపరుస్తూ ఈ మాటను మీకు తెలియజేస్తూ ఉన్నానన్నమాట. స్వయంగా దేవాది దేవుడే ఏమంటున్నాడంటే, మీరు యుద్ధానికి వెళ్ళొద్దు, నేను మీ మధ్య ఉండను కనుక వెళ్ళొద్దు, మీరు వెళ్ళినను మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురని వారితో చెప్పుము. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరుగుబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళితిరి. అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీయులు మీకెదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలె మిమ్మును తరిమి ఓర్మా వరకు సేయూరులో మిమ్మును హతము చేసిరి. ఎంత భయంకరమైనటువంటి కష్టాన్ని వారు పొందుకున్నారు చూడండి. దేవుడు మన మధ్య లేనప్పుడు మనం ఏమి చేసినా కూడా మనకు విజయం అనేది రాదు. మన పరిచర్యల్లో మనకు విజయం రావాలంటే మన మధ్యలో దేవుడు ఉండాలి, మన ప్రార్థన అయినా ఆలకించాలి. ఎన్ని డెకరేషన్లు చేసినా, ఎంత సుందరంగా మందిరాన్ని కట్టినా, ఎన్ని వేలు ఖర్చు పెట్టినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఎంత సౌండ్ సిస్టమ్ ఉన్నా, ఎంత ఆర్కెస్ట్రా ఉన్నా, ఏమండి ఎన్ని కెమెరాలు ఉన్నా,
ఎంత ఏది ఉన్నా సరే సంఘము అభివృద్ధి చెందాలంటే, సంఘములో దేవుని కార్యాలు చూడాలి అంటే, సంఘములో అద్భుతాలు జరగాలంటే ఆయన మధ్యలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన మధ్యలో లేకుండా ఈ లోక సంబంధమైన ఎన్నున్నా కూడా ప్రయోజనం అనేది ఉండదు. అది చిన్న గుడిసైనా సరే, అది చిన్న మందిరమైనా సరే, చిన్న రేకుల షెడ్ అయినా సరే, నలుగురున్నా సరే, అక్కడ ఆయన ఉంటే, వారి మధ్యలో ఆయన ఉంటే అద్భుతాలు జరుగుతాయండి. దేవునికి స్తోత్రం. అద్భుతాలు జరగటానికి మంద అవసరం లేదు, గొప్ప మంద అవసరం లేదు, మంది అవసరం లేదు. అది కొద్ది మంద అయినా సరే దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆయన అక్కడ ఉంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అక్కడేమంటున్నాడంటే, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేనుంటాను. ఇక్కడ ఈ మాట ద్వారా మనకేం తెలియజేయబడతా ఉందంటే, ఆయన మధ్యలో ఉంటేనే మన పరిచర్యలకు విజయం, ఆయన మన మధ్యలో ఉంటేనే మన పరిచర్యలు ఆశీర్వదించబడతాయి, ఆయన మన మధ్యలో ఉంటేనే మనం విజయాన్ని మన పరిచర్యల్లో చూస్తాం. దేవునికి స్తోత్రం. కావలసిన ప్రతి అవసరత కూడా ఆయన తీర్చి నడిపించే దేవుడై ఉన్నాడు. ఇంకో మాట చూడండి, ఆ సంఖ్యాకాండంలో 14వ అధ్యాయంలో ఇంకో మాట చూద్దాం. చూడండి 41వ వచనం దగ్గర నుంచి చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 41వ వచనం. ఇది ఎలా మీరు చున్నారేమి, అది కొనసాగదు, యెహోవా మీ మధ్యన లేడు గనుక హతము చేయబడుదురు, మీరు సాగిపోకుడి. ఎలయనగా అమాలేకీలు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు, మీరు ఖడ్గము చేత కూలుదురు, మీరు యెహోవాను అనుసరించటం మానితురు గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పాను. ఇక్కడ కూడా చూస్తే మరొక సందర్భంలో కూడా మోషే తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా మీ మధ్యన లేడు గనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు. చూడండి, మరొక సందర్భంలో కూడా యెహోవా వారి మధ్య లేడు కాబట్టి కార్యాలు జరగలేదు. వారు బాధ పెట్టబడ్డారు, పరాయి దేశస్తుల ద్వారా బాధలు అనుభవించారు ఇశ్రాయేలీయులు. ఎందుకంటే వారి మధ్యలో ఎవరు లేరు, దేవుడు లేడు. దేవునికి స్తోత్రం. ఇలా మీకు చాలా చూపిస్తానండి బైబిల్లో. ఆయన మధ్యలో లేకపోతే, ఆయన మన మధ్యలో లేకపోతే మనం విజయాన్ని చూడలేము, మన పరిచర్యలో మనం విజయాన్ని చూడలేము, మనం అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మనం చూడలేము. ఆయన మన మధ్యలో ఉంటేనే మనం అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూస్తామని ఒక దైవజనుడిగా మరి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఆ ముగ్గురు మధ్యలోకి ఎవరు వచ్చారంటండి, ఎవరు వచ్చారు, ఎవరు ముగ్గురు మధ్యలోకి, మీకు తెలుసు కదా, షడ్రక్ మేషక్ అభిద్దనగో మధ్యలో ఎవరున్నారంట, 4వ వాడు తిరుగుతున్నాడు. అందుకనే అగ్ని కూడా వాళ్ళకి ఎలా ఉంది, చల్లగా ఉంది. ఆ మాట చూడండి బాగుంటుంది, దానియేల గ్రంథంలో ఆ మాట చూడండి. దానియేల గ్రంథం 3వ అధ్యాయంలో 25వ వచనంలో అనుకుంటాను ఆ మాట మనకు కనపడతా ఉంటుంది. చూడండి 3వ అధ్యాయం 25వ వచనం. అందుకు రాజు, నేను 4 మనుష్యులు బంధకము లేక అగ్నిలో సంచరించుట నేను చూస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ సంచరిస్తున్నారు, అగ్నిలో. ఎంతమంది సంచరిస్తున్నారు అంటే వారి మధ్యలో ఎవరున్నారు అంటే, మన పరిచర్యల్లో అగ్నిలాంటి ఇబ్బందులైనా, అగ్నిలాంటి కష్టాలైనా, మనల్ని కాల్చివేసే ఇబ్బందులైనా కూడా ఆయన కానీ మన మధ్యలో ఉంటే వాటన్నిటినీ ఆయన ఏం చేస్తాడు, క్లియర్ చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. వారికి ఎంట్రీ కూడా కాలేదని మనం అక్కడ చూస్తున్నాం కదా. అంటే ఎంత గొప్ప కార్యం జరిగించాడు చూడండి. వారి మధ్యలో యేసయ్య ఉన్నప్పుడు, వారి మధ్యలో మన దేవుడైనటువంటి యెహోవా ఉన్నప్పుడు వారి జీవితంలో ఎంత అద్భుతం జరిగిందో చూడండి. దేవునికి స్తోత్రం. ఇలా ఆయన మధ్యలో ఉంటే అద్భుతాలు జరుగుని,
ఆయన మధ్యలో లేకపోతే వాళ్ళు విజయాలు చూడనట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఇది పాత నిబంధనలో మీకు కొన్ని వచనాలు ఇలా చూపించాను. ఇప్పుడు కొంచెం మనం క్రొత్త నిబంధన దగ్గరికి వెళ్తే, క్రొత్త నిబంధనలో దేవుడు వారి మధ్యలో ఉన్నప్పుడు జరిగినటువంటి కొన్ని వచనాలు, కొన్ని సందర్భాలు మీకు చూపిస్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథం దగ్గరికి రెండు ఒకసారి, అపోస్తలుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం 15వ వచనంలో ఎంతమంది అంట? 120 మంది. ఎలా ఉన్నారు? వారి వారి ఇళ్ళల్లో ఉన్నారా? వారి వారి మందిరాల్లో ఉన్నారా? వేరు వేరు స్థలాల్లో ఉన్నారా? లేకపోతే కూడుకొని ఉండారా? చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. 120 మంది కూడుకొని ఉన్నారు. కూడుకొని ఉన్నారంటే కలిసి ఏకీభవిస్తున్నారు. కలిసి ఏకీభవించి ఏం చేస్తున్నారు వాళ్ళు అక్కడ? ఏం చేస్తున్నారండి? లోక వార్తలు చెప్పుకుంటున్నారా? ఏం చేస్తున్నారు వాళ్ళు? భారముతో ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి 14వ వచనం. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. మీకు తెలిసిన విషయాలే. వారు కూడుకొని ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మధ్యలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. స్తోత్రం చెప్పండి. చూడండి ఒకసారి 2వ అధ్యాయం, 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటే మనకు ఆ సందర్భం అక్కడ కనపడుద్దండి. ఎక్కడ కూడి ఉన్నారు? ఒక చోట కూడి ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి, దేవునికి స్తోత్రం, పరిశుద్ధాత్మ దిగాడు వారి మధ్యలో. వారి చేత అన్య భాషలు మాట్లాడించాడు. వారికి శక్తి వచ్చింది. పేతురు అనర్గళంగా ప్రకటించాడు, బోధించాడు. ఒక్కరోజున 3,000 మంది రక్షణ పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు జరిగింది ఇది అంటే, పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలో ఉన్నప్పుడు. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలోనికి వచ్చాడంటే, వాళ్ళు కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో చూస్తూ ఉన్నాం, యెహోవా మీ మధ్య లేకపోతే మీకు విజయం లేదు, మీరు చనిపోతారు, అద్భుతాలు చూడలేరు, పరాయి దేశస్తుల ద్వారా కష్టాలు పడతారు. ఇది పాత నిబంధనలో మనం చూసాం. యెహోవా మన మధ్య లేకపోతే మనకి విజయం ఉండదు. అయితే ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికే ఆయన మధ్యలోనికి రాగానే, వారు కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు మధ్యలోనికి రాగానే అద్భుతాలు జరిగినాయండి. భయపడినటువంటి వాళ్ళు కూడా ధైర్యంతో ప్రకటించారండి. పిరికి వారు కూడా ధైర్యంగా నిలబడ్డారండి. చేపలు పట్టుకోవటానికి వెళదాం అనుకున్న వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోగానే, చంపితే చంపేయండి, మేము ప్రకటించేది ప్రకటించేదే అని ప్రకటించారండి. అద్భుతంగా వారు ప్రకటిస్తూ ఉండగా, అన్య భాషలతో మాట్లాడుతూ ఉండగా, దేవుని గురించి వారు ధైర్యంతో తెలియచేస్తూ ఉండగా 3,000 మంది బాప్తిజం తీసుకున్నట్టుగా చూస్తున్నాం మనం. దేవునికి స్తోత్రం. ఇంకా ఎంతమంది పొడవబడ్డారో కానీ బాప్తిజం తీసుకున్న వాళ్ళ లిస్టు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మన పరిచర్యలో కూడా మనం విజయం చూడాలంటే మన మధ్యన ఎవరుండాలండి? దేవుడు ఉండాలి. మన మధ్యన ఆయన ఉండాలంటే మనము కూడి ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఏక ఆత్మతో, ఏక మనస్సుతో కూడుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు నమ్మండి, మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం.